హాయ్ అండి, నమస్కారం అండి. అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నామండి. ఇవాళ ఒక మిషన్ గురించి మనం తెలుసుకుందామండి. అది ఏంటంటే మన పూజావత్తులు ఉంటాయి కదా, ఆ పూజావత్తుల మిషన్ గురించి మనం తెలుసుకుందామండి. ఈ వ్యాపారం మంచిగా ఉంటుందండి, తెలుసుకోండి. దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. రండి చూద్దామండి. ఇది ఒత్తుల మిషన్ అండి. ఇది ఒత్తుల మిషన్, మనం ఒత్తులు వేసుకున్నామండి. ఏమో ఇప్పుడు దీని మిషన్ గురించి మీకు చెప్తాను. ఇది ముందు ఇట్లా ఆన్ చేయాలండి. ఈ మిషన్ ఇట్లా ఆన్ చేయాలి. ఆన్ అయిందండి. ఇప్పుడు డబ్బాల నీళ్ళు పెట్టుకోవాలండి. పెట్టుకునే పడి ఇట్లా నల్ల ఫీల్ చేసుకోవాలి. మనం ఈ బెల్ట్ మొత్తం ఇది తడి చేసుకోవాలండి. ఈ బెల్ట్ మొత్తము తడి చేయాలి. ఇది తడిన తర్వాత మనం ఒత్తులు వేసుకోవాలండి. ఇది మొత్తం తట్టుకోవాలండి. ఇట్లా అయితే మనకు ఒత్తులు అనేది రోల్ మంచిగా అవుతుందండి. ఇట్లా మొత్తం వెడలు ఎంత వెడలుపు ఉందో అంత మొత్తము మనము ఇది చేసుకోవాలండి. రోల్ బెల్ట్ పచ్చిగా అయిందంటే అప్పుడు మనము దీంట్లో ఒత్తులు వేసుకోవచ్చు అండి. ఈజీ పని అండి, ఏమంత కష్టమైన పని కాదు. ఇది కుసిన దగ్గర చేసుకోవచ్చు అండి. కుసిన దగ్గర చేసుకోవచ్చు, ఇంట్లో ఏదో బయట వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని సంపాదించుకోవచ్చు అండి. మనము ఇప్పుడు మేము కూడా ఇది చేయబట్టి ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుందండి. చాలా బాగుందండి. ఇది ఇప్పుడు మొత్తం ఇది తడైపోయిందండి. ఇది మనం నల్ల బంద్ చేద్దాము. ఇప్పుడు ఇది మొత్తం తడి వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఒత్తులు వేసుకోవాలంటే ఇప్పుడు ఇది మిషన్ నడుస్తుందండి. ఏవో దీన్ని ఇది రా కాటన్ అంటారండి. ఇది రా కాటన్. ఈ రోల్ ఇట్లనే ఉంటుందండి. ఇది రోల్తో దొరుకుతుందండి. 5 కిలోల నుంచి 10 కిలోలు, 20 కిలోలు, 25 కిలోల వరకు కూడా బోరే ఇంత వస్తుందండి మంచిగా. ఇది మనకు ఒక 300 కిలో రూపాయల లెక్క పడుతుందండి. 300 కిలో కేజీ లాగా పడుతుందండి. ఇది ఇక ఇది ఈ దూదితో మనం ఒత్తులు వేసుకోవాలండి. ఈ దూది ఏంటంటే ఒక 3 ఇంచులు అండి. 3 ఇంచుల దూది ఇట్లా తెంపుకోవాలి. తెంపుకుంటే ఇది మనకు ఒత్తి సైజ్ అవుతుందండి. అయితే ఇప్పుడు ఈ ఒత్తులన్నీ ఈ దూది మొత్తము ఇగో ఇట్లా తెంపినామండి. ఇట్లా తెంపుకున్నామండి. ఇట్లా ఇంత ఇంత 3 ఇంచులు తెంపుకోవాలి. మనం దీపంలో పెట్టే ఒత్తులు కరెక్ట్ సైజు 3 ఇంచులు ఉంటుందండి. ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒత్తులు వేద్దామండి. ఇది పలసగా ఉందండి. ఇది కాటన్ కదా, ఈ రోలు ఈ పలసగా ఉంది. ఒక దాంట్లో 2 అవుతాయండి. తడిగింది కదా, ఇప్పుడు మనము ఒక దాంట్లో 2 వేసుకోవాలండి. ఇది ఒక 8-10 వేసుకుందామండి. వేసుకున్నాక మళ్ళీ అక్కడికి వచ్చి పడతాయండి, తర్వాత చూపిస్తా. ఇది చూడండి ముందు. ఇంతే అండి మనం కూర్చున్నాలే. ఇంట్లో మన ఇంట్లో పని తొందరగా అయిపోతుంది. లేడీస్ ఇంట్లోనే ఉంటాము, మంచిగా చేసుకోవచ్చు అండి. డైలీ మనం చేసుకున్నా కూడా 3 కిలోలు 4 కిలోలు అవుతాయండి. కిలో నుంచి స్టార్టింగ్, కిలో నుంచి 2 కిలోలు, 2 కిలోల నుంచి 3 కిలోలు, 3 కిలోల నుంచి 4 కిలోల వరకు కూడా చేసుకోవచ్చు అండి. అది ఇక మన మీద ఆధారపడి ఉన్నది. ఎంత చేసుకుంటే అంత అండి. కిలో అంటే కిలో, 2 కిలోలు అంటే 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోల వరకు కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ చేసుకోవాలంటే ఇక్కడికి ఇక్కడ మనం చేసినామంటే ఒత్తులు ఇక్కడ పడతాయండి. చూడండి చాలా ఈజీగా అండి, ఎక్కువ కష్టమైన పని కాదు. ఇంట్లో మన పిల్లలకు పెద్దలకు మనకు పని చేసుకున్నాక తొందరగానే అయిపోతుందండి. లేడీస్ ఇంట్లోనే ఉంటాము కాబట్టి మనం లేడీస్ ఇంట్లో చేసుకోవచ్చు అండి. 2 కిలోల నుంచి 4 కిలోల వరకు అవుతాయండి. ఇక పడేటప్పుడు కొద్దిగా తడి ఉంటుందండి, తర్వాత మళ్ళీ ఆరిపోతాయండి. అది ఇట్లా వేసుకోవాలండి. చాలా ఈజీ పని. దీన్ని కరెంటు కూడా ఎక్కువ ఉండదండి. ఒక 300-400 వస్తుందండి దీన్ని కరెంటు. నెలకు 300 రూపాయలు వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదండి. మనము ఇంట్లో కరెంటు బిల్తోనే ఒక 300 ఎక్కువ కట్టుకోవచ్చండి మనము. ఇట్లా వేసుకోవాలండి. వేరే విధంగా వేసుకోవాలండి. రోజు ఇక 1 కిలో కానీ, 2 కిలోలు కానీ, 3 కిలోలు, 4 కిలోలు మనం ఎట్లా చేసుకుంటే అట్లా ఉన్నదండి. లాభం కూడా బాగానే ఉంటుందండి. ఇది ఇట్లా పడుతున్నాయండి. ఇట్లా పడతాయండి.
కొద్దిగా ఆరిపోయిందంటే ఇవి పచ్చిగా ఉన్నాయండి. ఇప్పుడు ఆరినాయంటే మళ్ళీ అట్లా లావుగా అవుతాయండి. కొద్దిగా లావు అవుతాయి. ఇట్లా ఇప్పుడు ఈ పడ్డవత్తులు అండి, ఇవి ఇవి పచ్చిగా ఉన్నాయి. అన్నీ ఇట్లనే వేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. తొందర తొందరగా అయిపోతుందండి. ఏం లేదు, ఒకదాంట్లో రెండు చేయాలి, వేసేసేయాలండి. మనము చాలా ఈజీ పని అండి ఇది. ఇప్పుడు ఇది బంద్ చేస్తున్నాండి, మిషను ఆఫ్ చేస్తున్నా. ఈ మిషను వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఇది చాలా ఫేమస్ అండి, ఎందుకంటే ఆల్రెడీ ఇళ్ళలో కూర్చొని చేసుకుంటున్నాం కదా. లేడీస్కి అయితే చాలా కలిసి వస్తుందండి, మంచిగా చేసుకోవచ్చు. డబ్బులు కూడా మంచిగా సంపాదించుకోవచ్చు అండి. 2 కిలోల నుంచి 4 కిలోల వరకు చేసుకోవచ్చు అండి. ఇంట్లోనే కూర్చోవాలండి, బయట లేదు, అవసరం లేదు. మళ్ళా ఈ మిషను మేము ఈ దూది తీసుకుంటామండి. ఈ కాటన్ ఉంది కదా, ఈ కాటను 300 కిలో అండి. ఈ 300 కిలో అండి. ఇది బిజినెస్ మీకు. ఇప్పుడు ఈ మిషన్లు మేము అమ్ముతున్నామండి. మీరు కావాలనుకుంటే మేము ఫోన్ నెంబర్ ఇస్తామండి, ఈ ఫోన్కు మీరు మాట్లాడవచ్చు. ఇవి మిషన్ మేము అమ్ముతాము. మళ్ళీనేమో ఈ మిషను మేము ఇప్పిస్తాం. మీకు కావాలంటే మేము ఇప్పిస్తామండి, మేమే ఇప్పిస్తాము. ఇప్పించిన తర్వాత కూడా అదేమన్నా రిపేర్ వెళ్ళిందంటే కూడా మేమే దాన్ని పని చేసి ఇస్తామండి. మీకు మిషన్ది సర్వే చేసి ఇస్తామండి. ఈ మిషన్ మీరు కొన్న తర్వాత మీకు ఏమైనా రిపేర్ వెళ్ళిందంటే మేమే సర్వీస్ చేస్తామండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకున్నారంటే మళ్ళీ మీ ఇంటికే వచ్చి మేము మిషను చేసి ఇస్తామండి. తర్వాత ఇంకొకటి ఇగో ఈ దూది అండి, ఇది కాటన్ కదండి. ఈ రోల్ ఇట్లా వస్తుందండి, ఈ రోల్ ఇట్లా వస్తుంది. ఇది 300 కిలో ఉంటుందండి. ఇప్పుడు మీ మిషన్ మీకు కావాలనుకున్న వాళ్ళకు మేము ఇప్పిస్తామండి. ఇప్పించిన తర్వాత మళ్ళీ ఈ మిషన్తో, మిషన్ అయితే ఉన్న రేటుకే వస్తుంది మిషను. ఇక మళ్ళీ మేము మిషన్తో మీకు మేము బిజినెస్ ఇస్తామండి. ఇగో ఇట్లా కాటన్ అండి, ఇది బిజినెస్ ఇస్తామండి. ఈ బిజినెస్ ఇస్తాము, మళ్ళీ మీరు తయారు చేసిన మాలు మేము తీసుకుంటామండి. అట్లా మీరు తీసుకున్నట్టయితే మళ్ళీ మేము 3 ఏళ్ళ అగ్రిమెంట్ రాసుకుంటామండి. 3 ఏళ్ళ అగ్రిమెంట్ రాసుకొని మీకు మిషన్ ఇప్పిస్తాము. ఇక ఈ కాటను మీరు మిషను మేము ఇప్పిస్తాం కదా, ఇప్పించినతో మీ మిషన్తో 10 కిలోల కాటన్ ఫ్రీ ఇస్తామండి. మళ్ళీ తూకం మిషను ఫ్రీగా ఇస్తామండి. మళ్ళీ సిల్లింగ్ మిషన్ కూడా దాంతో మేము ఇస్తామండి. అది ఎవరికి, మీరు బిజినెస్ చేసి, మేము బిజినెస్ ఇస్తాము, మీరు రెడీ చేసి మాకు మాల్ ఇచ్చిండ్రు అంటే అప్పుడు మేము ఒకటి తూకం మిషన్ ఇస్తాము, సిల్లింగ్ మిషన్ ఇస్తామండి. ఇక మళ్ళీ మీరు తయారైన మాలు మాకు ఇవ్వచ్చు అండి. అను మంచి లాభాలు ఉన్నాయండి. మంచి ఒక కిలో వెనుక మంచి 300 రూపాయలు అట్లా దొరుకుతాయండి. మనం 2 కిలోల నుంచి 3 కిలోలు 4 కిలోలు ఇక మన ఓపికను బట్టి చేసుకోవచ్చు అండి. ఇక ఇప్పుడు మన పని ఇంట్లో పని 9-10 అయిందంటే ఇట్లా అయిపోతుందండి మొత్తం పని. అప్పుడు మనం మిషన్ కూడా కూర్చున్నామంటే పొద్దున నుంచి రాత్రి వరకు మంచిగా 2 కిలోల నుంచి 4 కిలోల వరకు చేసుకోవచ్చు అండి. మంచిగా కిలోకు 300 రూపాయలు దొరికినా కూడా రోజు 1000 రూపాయల పని, 800 పని, 1000 రూపాయల పని, 1200 పని స్టార్టింగ్ అయితే కొద్ది కొద్దిగా చేసుకుంటాము. ఇలా మన చెయ్యి హ్యాండ్ ఫ్రీ అయిందంటే మనం అనుకున్నంత చేసుకోవచ్చు అండి. మంచిగా ఇంట్లో కూర్చున్న దగ్గరనే 800 నుంచి 1000-1200 వరకు డైలీ సంపాదించుకోవచ్చు అండి. ఇక మళ్ళీ మిషన్ ఇప్పించిన తర్వాత మీకు ఎటువంటి దోకా ఉండదండి. ఏమైనా రిపేర్ వెళ్ళినా కూడా, వర్క్ ఏమైనా వెళ్ళినా కూడా దానికి మేమే బాధ్యత అండి, మేము చేస్తాము. ఇక రెండోది బిజినెస్ ఇస్తాము. మళ్ళీ మీరు రెడీ చేసిన మాల్ కూడా మేమే తీసుకుంటామండి. మీరు ఎంత రెడీ చేస్తే మేము అంత తీసుకుంటాము. ఇంకోటి మళ్ళీ మీకు ఈ మిషన్ ఇప్పించిన తర్వాత మళ్ళీ బిజినెస్ కోసము 3 ఏళ్ళది అగ్రిమెంట్ పేపర్ రాస్తామండి, రాసి మీకు ఇస్తాము. మళ్ళీ మీరు ఇస్తూ పోతుంటే మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక అగ్రిమెంట్ రాసుకుంటామండి. ఇట్లా చాలా బాగుందండి. ఇంట్లో కూర్చొని మనం చేసుకోవచ్చు, బయట ఎలా ఉంటా ఇంట్లోనే ఉండి ఇల్లుని చూసుకోవచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు, అందరినీ చూసుకుంటా ఇంట్లో పని మనం చేసుకోవచ్చు అండి. చాలా బాగుందండి, చెయ్యండి. ఇప్పుడు చూసారు కదండి, ఇది కాటన్ అండి. ఇప్పుడు కట్ చేసిన చూడండి, 3 ఇంచులు చేసుకోవాలండి. ఇట్లా
ఇప్పుడు ఈ ఒత్తులండి, ఈ రెడైన ఒత్తులు, నేను వేసిన ఒత్తులండి. ఇవి ఇవి పచ్చివి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూపించుకుంటే వేసినా కదా ఇవి వాడి కొద్దిగా ఆడిన తర్వాత వాటిలో అవుతాయండి. మంట మంచి లాభాలు బాగున్నాయండి, చేసుకోవచ్చు. ఇది మిషన్ అండి. ఈ పొట్ట ఇది కొద్దిగా తడి చేసుకోవాలండి, ఈజీగా ఉందండి. ఇది మేమే ఇంట్లో చేసినామండి. ఇట్లా డబ్బా 2 లీటర్ల డబ్బా తీసుకున్నాము. తీసుకొని నల్ల పిడి చేసినాము. ఇక్కడ ఒక బాటిల్లో తీసుకుంటే పిచ్చికారిలాగా కొట్టాలండి, కానీ టైం వేస్ట్ దానికి. కాబట్టి ఇక్కడ డబ్బా చేసుకుంటే మనం నల్ల పిడి చేసుకుంటే మంచిగా తడిపినామంటే మళ్ళీ ఒక్కొక్క చుక్క కొద్దిగా ఇడవాలండి. ఎప్పటికీ ఇడవాలి మనము. ఎప్పుడు మిషన్ వేసినప్పుడల్లా ఒక్కొక్క చుక్క లైట్గా పడుతుండాలి. పడుతుంటే ఏమవుతుందంటే ఈ పట్ట మొత్తం తడి ఉంటుందండి. అప్పుడు మనం వేసే ఒత్తులు తడితోనే మంచిగా రోల్ అవుతుందండి. మంచిగా రోల్ అవుతుంది, ఒత్తులు కూడా మంచిగా వస్తాయండి. చేయండి, చేయండి. మీరు కూడా మిషన్ మీకు కావాలన్న వాళ్ళకి ఇప్పిస్తాము, బిజినెస్ ఇస్తాము. మళ్ళీ రెడీ చేసిన మాలు మేము తీసుకుంటాము. మీరు ఎప్పటికి ఇచ్చినా సరే మేము తీసుకుంటామండి. మాది బిజినెస్ ఉన్నది, ఇది బిజినెస్ మాకుంది కాబట్టి మీరు చెప్పి వీడియో చేస్తుందండి. తప్పకుండా తీసుకొని రండి, మిషన్ తీసుకొని చేయండి. 4 రూపాయలు సంపాదించుకోండి. బయట వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని సంపాదించుకుంటామండి. తీసుకొని రండి, మిషన్ చాలా బాగున్నది. బయట వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అండి. మిషన్ తీసుకొని కావాలన్న వాళ్ళకు మేము ఇప్పిస్తామండి మిషన్. అలానేమో కాటన్ కూడా ఇస్తామండి. కాటన్ ఇస్తాము, ఒత్తులు చేయండి. చేసినాక రెడైన మాలు కూడా, రెడైన మాలు మేమే తీసుకుంటామండి. మీరు ఎక్కడ పోయేది అవసరం లేదు. మా దగ్గరికి తీసుకొని మీరు తయారు చేయండి, మాకు ఇచ్చేసేయండి అండి. మేము తీసుకుంటాం, ఎప్పటికీ తీసుకుంటామండి. కొన్ని ఒత్తులు తీసుకొని ఇట్లా బంద్ చేయాలని అవసరం లేదు. వేరే వాళ్ళైతే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే మిషన్ అమ్మేస్తారండి. మిషన్ మీకు ఇప్పిస్తారు, వాళ్ళు బిజినెస్ ఇయ్యారండి. మేమైతే మిషన్ ఇప్పిస్తున్నాము, మళ్ళీ మీకు బిజినెస్ కూడా ఇస్తున్నామండి. మేము మిషన్ ఇప్పిస్తున్నామండి, బిజినెస్ కూడా ఇస్తున్నాము. మళ్ళీ మిషన్ సర్వీస్ ఏమన్నా వెళ్తే దానికి రిపేర్ కూడా మేమే చేసి ఇస్తున్నామండి మీకు. బయట వాళ్ళు అయితే మరి మిషన్ ఇప్పిస్తారు, మరి రిపేర్ అంటే చేయడం కష్టం బయట వాళ్ళ దగ్గర. వాళ్ళు బిజినెస్ ఇయ్యరు, మళ్ళీ రిపేర్ చేయరండి. మేమైతే మిషన్ ఇప్పిస్తాము, దాంట్లో ఏమన్నా వర్క్ వెళ్ళినా కూడా మేము దాన్ని చేసిస్తాము, బిజినెస్ ఇస్తున్నాము. ఇచ్చి ఇచ్చినాక మేము మళ్ళీ మీరు చేసిన రెడీ అయిన మాలు మళ్ళీ మేము తీసుకుంటామండి. మంచిగా 2 కిలోల నుంచి 4 కిలోల వరకు చేసుకోవచ్చు అండి. ఎట్లన్నా కిలోకు 300 దొరుకుతాయండి. కుసిన దగ్గర ఇయాల రేపు ఏముందండి, 1000 సంపాదించాలని ఏం లేదు. కుసిన దగ్గర 300 సంపాదించుకున్న చాలనిపిస్తుంది. ఇది స్టార్టింగ్లో కొద్దిగా తక్కువ చేసుకుంటాము. మన చేయి ఫ్రీ అయిందంటే ఇంకెక్కువైతుందండి. రండి, మేము ఒక ఫోన్ నెంబర్ ఇస్తామండి మీకు. ఆ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేయండి. మీకు కావాలంటే మా ఇక్కడికి రావచ్చు అండి. ఇది మేము ఇంట్లోనే పెట్టుకున్నామండి మిషన్, ఇంట్లోనే ఉండాలి. మేము మా ఇంటికి వచ్చినట్టయితే మీకు మిషన్ మొత్తం చూపిస్తాము, దాని పద్ధతి అంతా చెప్పేస్తాము మీకు. ఎట్లా చేయాలి ఏందని చెప్తాము, మొత్తం ఎట్లా చేయాలన్నది చెప్తాము. మీరు రండి, మీకు కావాలనుకుంటే ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీరు మా ఇంటికి వచ్చినట్టయితే మేము మీకు మిషన్ ఇప్పిస్తామండి, బిజినెస్ పద్ధతి మొత్తం మీకు చెప్పేస్తామండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, నమస్తే అండి.